విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసినేని నాని మోపిదేవి వెంకటరమణ దేవినేని అవినాష్ మాట్లాడారు. రోడ్ షో కార్యక్రమం విజయయాత్రలా సాగిందని కొనియాడారు. మోదీ రోడ్ షో అటల్ ఫ్లాప్ అయిందని, 3 జిల్లాల్లో జనాలను తరలించిన మనుషులు లేరని, 2014లో ఇదే కూటమితో మోడీ వెళ్లారని, ఢిల్లీ లాంటి రాజధాని కడతామని హామీ ఇచ్చారని, చంద్రబాబు తర్వాత మోడీని నాతో తిట్టించారని కేసినేని నాని అన్నారు. ర్యాలీ జరిగిన తీరు అవినాష్ గెలుపు తథ్యమనే విధంగా సాగిందని, ప్రతి ప్రాంతంలో ప్రజలు అవినాష్ కి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. అవినాష్ తో పాటు రోడ్ షో కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని పాల్గొన్నారు. ఇది అవినాష్ యొక్క విజయోత్సవ ర్యాలీ అని ప్రచారం లేదు. అప్పుడు కూడా బ్రహ్మాండ బీజేపీతో అవినాష్ కలుస్తాడు. అలాగే నిన్న మోడీ గారు ఆయన విజయవాడ వచ్చారు. మేము విజయవాడంతా రోడ్ షో చేస్తా ఉన్నాను. తర్వాత స్టేడియం నుంచి గెలిచేస్తున్నారు. అక్కడ కూడా జనం లేక పీవీపీ మాల్ నుంచి వరకు చేశారు. అది కూడా చుట్టుపక్కల ఉన్న కాశీ జనం రావాల్సి 3 జిల్లాల నుంచి జనం రావాల్సి వచ్చింది. మరి అటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఏమి హామీ ఇచ్చారు నాకు అయితే అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ జనరు సైతం లెక్క చేయకుండా, సోదరు బాలను సైతం లెక్క చేయకుండా, కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆ తీరుతిరిగిన ఆ ఉత్సాహాన్ని చూసినట్లయితే తప్పనిసరిగా అవినాష్ గారి యొక్క విజయం సాధ్యమనే దానికి మించి నిదర్శనం కూడా లేనిదండి. ఓవరాల్గా రాష్ట్ర మొత్తం మీద చూసుకున్నట్లయితే జగనన్న 100,000 నిర్దేశించాడు. 175 స్థానాలు 175 స్థానాలు సాధించాలి. ఆ 145 స్థానాలు సాధించే దానిలో రాష్ట్రాన్ని ఎంతో ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్తూ ఎలాగైనా తప్పనిసరిగా గెలవాలి. జగన్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని నాయకులు కార్యకర్తలు అందరూ దాదాపుగా 5.5 గంటలు ఈరోజు రామలింగేశ్వరం నగర్ నుంచి బస్ స్టాండ్ వరకు గారు ఎక్కడా కూడా నాయకులు కార్యకర్తల ఉత్సాహం తగ్గకుండా ఎండైనా జోరుని వర్షమైనా ఈరోజు మా ప్రచార కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా దీనికి ఈ కారణం ఈ నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈరోజు మోపిదేవి వెంకటరమణ గారు ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 7 డివిజన్ల గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించిందని చెప్పిన అదేవిధంగా ఈరోజు 22 డివిజన్లు చివరి ప్రెస్ మీట్ పెడతాం కాబట్టి ప్రజానికం అందరూ గారా ఏదైతే వాళ్ళ చిరకాల కోరికైనా రమణాపురం ఇళ్ళ పట్టాల సమస్య 70 ఏళ్ళ వాళ్ళ కళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జీవో కాఫీ జీవో అందించి రేపు రానున్న రోజుల్లో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా దాదాపుగా 1500 మంది 15 ఎకరాలు ఈరోజు ఎన్డీఏ కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడారు. మొదటి 15 రోజులు నియోజకవర్గంలో అవగాహన కోసం పర్యటించారని, గత 5 సంవత్సరాల నుంచి భూతద్దంలో పెట్టి చూసినా పశ్చిమ నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి జరగలేదని తెలిపారు. గత ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు పశ్చిమ నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. 33 ఎకరాలలో 1400 ఎకరాలు మాత్రమే రాజధాని కోసం
కోసం ఉపయోగించారని అన్నారు. ఈ ఎన్నికలలో 100% గెలుపు నాదేనని తెలిపారు. ప్రతి ఒక్కరి మీద లోకల్ కాదంటున్నారని, మరి జగన్మోహన్ రెడ్డిది, జోగి రమేష్ తదితరులది లోకల్ కాదు కదా, లోకల్ నాన్ లోకల్ ముఖ్యం కాదు, పరిపాలన ఎలా ఉంది, ప్రజల బాధలు ఎవరు తీరుస్తున్నారు అనేది ముఖ్యం. ఎమ్మెల్యే అంటే 10 తరాల వరకు గుర్తుండిపోయేలాగా ఉండాలని, మర్చిపోయేలా ఉండకూడదని తెలిపారు. చిన్న కరెక్షన్ అండి, ఆంధ్రప్రదేశ్ విభజన కాంగ్రెస్ ఒకటే వల్ల కాల, భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రెండు కలిసే చేసింది. ఆ రోజుల్లో నేను తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ మెంబర్గా ఉండి విభజనకి అభ్యంతరం లేదు కానీ సైంటిఫిక్గా చేయాలి, అన్సైంటిఫిక్గా చేస్తున్నారు, ఒక రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు, దాని మీద ఫైట్ చేశాం. ఫైట్ చేసి 2014 ఫిబ్రవరి 17 రాత్రి వెంకయ్యనాయుడు గారి లీడర్షిప్లో అందరం వెళ్ళి, అప్పటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి కనీసం ఇప్పుడన్నా లాస్ట్లో అవకాశం ఇవ్వలేదు, ఇప్పుడన్నా చేయండి అని ఇవన్నీ అడిగాం. ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా చేయాలని, తర్వాత వేరే కానీ అది యాక్చువల్గా 33,000 ఎకరాల్లో 1400 ఎకరాలే రాజధాని కేటాయించబడింది కోర్ క్యాపిటల్. మిగిలినంతా కూడా అది గ్రోత్ క్యాపిటల్. ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, యూనివర్సిటీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఇవన్నీ రావడానికి హంగుగా దాన్ని బ్లూ ప్రింట్ తయారు చేయడం జరిగింది. దాన్ని 3 ముక్కలాటతో దాన్ని నాశనం చేశారు. దాని మూలాన యువతరం మొత్తము ఎక్కడికి వెళ్ళాలో దిక్కుదోచని పరిస్థితికి వచ్చారు. మామూలుగా యువతి యువకులు ఒక డిగ్రీ అయిపోతే, ఇంజనీరింగ్ అయినా డాక్టర్ అయినా మామూలు డిగ్రీ అయినా, రాజధానికి వెళ్తారు ఉద్యోగ అవకాశం. మనకి ఇంకా హైదరాబాద్ వెళ్ళి అమీర్పేటలోనో ఎక్కడో ఉండి ఉద్యోగం చూసుకోవటమా, బెంగళూరు వెళ్ళి జయనగర్లో ఉంటామా, మెట్రాస్ వెళ్ళి టీనగర్లో ఉంటామా, ఇదే నడిచేది. ఇది ఒక అంటే తెలుసు, ప్రజలందరూ కూడా నాలెడ్జ్ ఈజ్ అన్ ఎసెట్, పనికి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఈజ్ లైబ్రరీ. కొట్టి ఇన్ఫర్మేషన్ తీసుకొని నాలెడ్జ్ని ఉపయోగించకుండా ప్రజాసేవలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడుపుదాం అనుకుంటే జరిగే అరాచకమైంది, చాలా అన్యాయం. అసలు అవగాహన లేకుండా ఆ లిక్కర్ పాలసీ, లిక్కర్ స్కామ్, స్కామ్ అని చెప్పవచ్చు, అసలు ఆ పాలసీ ఎక్కడ ఉండదు. అలాంటిది ప్రజలందరూ నాశనం అయిపోయారు. దాంతో యువతరానికి సరైన మార్గం చెప్పక గంజాయి ప్యాచ్లో పడ్డారు కదా, గంజాయి ప్యాచ్, బ్లేడ్ ప్యాచ్, ఇవన్నీ ఏ ప్యాచ్లు అండి? మనం అసలు ఒక సభ్య సమాజంలో ఉన్నట్టుందా? ఘోరాది ఘోరంగా ఉంది. వీటన్నిటినీ సరి చేయడానికి నడువు కట్టుకున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కుమార్తె, శ్వేత 44వ డివిజన్, వైసీపీ నాయకులు మైలవరపు కృష్ణ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శ్వేత మాట్లాడారు. ప్రతి గడపకు వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారని, గత 10 సంవత్సరాలుగా మీ నాన్నగారు, నాని ప్రజలకు ఎంతో మేలు చేశారని వారు అంటూ ఉంటే, ఈసారి గెలుపు వైసీపీదేనని మాకు నమ్మకం కలిగిందని తెలిపారు. మా డివిజన్ వాళ్ళు ఎన్నిసార్లు కేశినేని భవన్ కు వెళ్లినా సరే మా సమస్యని పూర్తి చేసి పంపేవాళ్ళని కొనియాడారు. కేశినేని గత 10 సంవత్సరాల నుంచి 8,000 కోట్లతో రహదారులు, ఎయిర్పోర్టు, ఫ్లైఓవర్లు పూర్తి చేసిన ఘనత కేశినేని నానికే దక్కుతుందని తెలిపారు. కార్యక్రమంలో 45వ డివిజన్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మైలవరపు కృష్ణ గారితో గడపకి గడపకి వెళ్తూ మన షైక్ ఆసిఫ్ గారికి, అలాగే కేశినేని నాని గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఈరోజు కేశినేని నాని గారిని, ఆసిఫ్ గారిని గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇందాకే ఒక పెద్ద ఆయన చెప్పారు, అమ్మ 10 ఏళ్ళ నుంచి నేను మీ నాన్నగారిని చూస్తున్నాను, నేను ఎన్నిసార్లు కేశినేని భవన్కి వచ్చినా కానీ చాలా మంచిగా, ప్రేమగా, ఆప్యాయతంగా మమ్మల్ని పలకరిస్తారు, మా సమస్యలు పేషెంట్గా వింటారు, ఏదున్నా కానీ మీ ఆఫీస్ వాళ్ళే మా వెంటబడి ఫాలో అప్ చేసి మరీ మా సమస్యలు తీరుస్తారు. ఇటువంటి నాయకుడిని మేము ఎప్పటికీ కూడా వదులుకోము. అటువంటి వాళ్ళు మా ఎంపీగా ఉంటే కూడా మా విజయవాడ బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇటువంటి సంఘటనలు రోజు జరుగుతున్నాయి. నాన్నగారి వల్ల లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు రిజాల్వ్ చేయడం కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ పరంగా ఉన్న సహాయం చేయడం కానివ్వండి, లేకపోతే టాటా ట్రస్ట్ ద్వారా సహాయ నిధులు పొందిన వాళ్ళు కానివ్వండి, ఈ రకంగా చాలామంది ఎప్పుడు కలిసి అన్న
రకంగా చాలా మంది ముందుకు వచ్చి నాని గారు మాకు చేసింది చాలా ఉంది, అలాగే మన విజయవాడ ప్రాంతాన్ని కంప్లీట్గా ఆయన ముందు ఆయన తర్వాత బిఫోర్ నాని ఆఫ్టర్ నాని అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. విజయవాడ రూపురేఖలను మార్చిన ఘనత కేసినేని నాని గారిది అని చెప్పి ప్రజలు ఈరోజు తెలియజేస్తున్నారు. 8,000 కోట్ల నిధులతో ఫ్లైఓవర్లు, రహదారులు, ఎయిర్పోర్టు, ఈ రకమైన మౌలిక వసతులన్నీ కూడా విజయవాడ కోసం తీసుకురావడం జరిగింది. అదే కాకుండా నీటి కొరత, మీకు తెలుసు కృష్ణానది పక్కనే ఉన్నా కానీ మనకి గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ అనేది గ్రామాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మన కేజీనేని శ్వేత గారు పర్యటించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఏంటంటే మనకి ఈ 45వ డివిజన్లో మేము ఎంత ఇప్పుడు రోడ్లు కానీ, పిచ్చింగ్లు కానీ, అలాగే మనకి ఏంటంటే ఎక్కడికక్కడ మెట్లు కానీ ఇవన్నీ కట్టబట్టి ఈరోజు ఎవరింటికి వెళ్ళినా అయ్యా నీకే వేస్తాం, మన ఫ్యాన్ గుర్తుకే వేస్తాం అని చెప్పి ఎంపీ గారు, ఆర్సీపీ గారు కావాలి మనకి, కంపల్సరీ మనం వాళ్ళని గెలిపించుకోవాలి. అలాగే ప్రతి ఇంటికి పెన్షన్, ఇప్పుడు కొందరు ఉన్నారు చాలామంది కూడా ఇబ్బంది పడి ఉన్నారు, వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి ఇచ్చి ఎంతో ఆప్రయాతగా పా చేసేవాడు అయ్యా జగన్ గారు. జగన్ గారిని మళ్ళీ గెలిపించుకోవాలి. మనం ఈరోజు నా కేజీఎన్ నాని గారు ఉన్నారంటే ఒక లెజెండ్ లాంటి ఇది ఆయన ఎంచేపు కూడా మన ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా ఆయన ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నా అన్నీ తెలుసు. మనం అంటే ఇక్కడ వంట వంటలు ఒకలే తిరుగుతున్నాం. ఆయన నాని గారు ఎంచేపు కూడా విలేజ్లో ఎక్కువ ఎన్ని వర్కులు చేశారు అందరికీ తెలుసు. అలాగే నాని గారు అంటే ఈ పని మీద వెళ్తాం. కృష్ణా జిల్లా నందివాడ మండలం పుట్టగుంట గ్రామాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని, సినీ యాంకర్ శ్యామల గడప గడపకు ఎన్నికల ప్రచారం చేపట్టారు. సీఎం జగన్ కు మద్దతుగా ఎమ్మెల్యే కొడాలి నానిని గెలిపించాలని కోరారు. శ్యామల మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని అన్న ప్రచారం చూస్తూ ఉంటే ప్రతి ఇంట్లో ఆయనను కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నారని అన్నారు. గుడివాడలో ప్రచారం చేయవలసిన అవసరం లేదనిపిస్తుందని, గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డ అని ఎందుకంటారో ప్రత్యక్షంగా చూశానని అన్నారు. 13వ తేదీన ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో జడ్పీటీసీ కందుల దుర్గా కుమారి, ఎంపీపీ పెయ్యల ఆదం, సర్పంచ్ తెన్నటి భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజానీకం పాల్గొన్నారు. ఇవాళ కొడాలి నాని గారి ప్లేస్ కి రావడం జరిగింది, గుడివాడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పుట్టగుంట మొత్తం ఊరంతా తిరగడం జరిగింది. ఇక్కడ నాతో పాటు జడ్పీటీసీ గారు ఈవిడ కూడా ఉన్నారు. అంటే అసలు నేను అన్నం చూసి అడుగుతున్నా, అన్న ఇప్పుడు మీరు ఇలానే ఉంటారా ఇంత జోవియల్ గా? అంటే ఆయన ఏదో చాలా సరదాగా ఆ ఏంటమ్మా అదమ్మా అసలు భలే ఉందమ్మా మొన్న బాగా చెప్పారమ్మా అని నేను అన్న, అసలు నాకేం అర్థం అదే. అంటే ఆయన ఇంత ఫాలో అవుతున్నారా, ఇంత చూస్తారా, ఇంత బిజీగా ఉంటే కూడా ఇటు ప్రజల్ని చూసుకుంటారు, అటు ప్రపంచంలో ఏమవుతుందో తెలుసుకుంటారు, ప్రజలు మన గవర్నమెంట్ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుంటారు, ఏం చేయాలో అప్డేట్లు ఆయన దగ్గర ప్లాన్లు ఉంటాయి, నెక్స్ట్ మూమెంట్ ఏంటి ప్లాన్, అంటే ఫుల్ ఆన్ ఫైర్ అన్న విషయం నాకు అర్థమైంది అసలు ఇవాళ. సో ఇంకా అసలు గుడివాడలో నుంచి నేను ఇంకా అసలు ఏమీ చెప్పక్కర్లేదండి. మనం ఇవాళ ప్రచారానికి వచ్చినట్టుగా లేదు. నేనైతే నిజంగా కొడాలి నాని అన్నని చూడడానికి ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. గెలిచేది ఆయనే, పక్కా గెలిచేది ఆయనే. గుడివాడ ఇంకా ఆయన అంతే అడ్డ. చాలా మంది వచ్చారన్న పొద్దున్న, నేను సార్ కలవడానికి వెళ్ళినప్పుడు, నాని అన్నని కలవడానికి వెళ్ళినప్పుడు చాలా మంది వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. అయితే అందరూ వినేసి ఆ నేను చూస్తానని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఈయన మాత్రం ఉండి విశ్లేషించి దాన్ని పరిష్కరించి అక్కడికక్కడే ఆయనకు సాధ్యమైనంత వరకు పలానా పలానా అడ్రస్లు ఇచ్చి ఆ వాళ్ళ నెంబర్లు ఈయన ఫోన్లో నోట్ చేసుకుని నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి మళ్ళీ పక్కకు వచ్చి వదిలేయకుండా వాళ్ళ గురించి వాళ్ళ పక్కనున్న వాళ్ళకి చెప్పి దాన్ని చూడండి, దాన్ని పరిష్కరించండి, మనల్ని నమ్ముకుని ఉన్నాళ్ళు, మనం వదిలేయకూడదు, మనమే నిలబడాలి అనేటువంటి ఒక లీడర్ నిజంగా. ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, రేపు 13వ తారీఖున ఫ్యాన్ గుర్తుకి ఓటేసినట్లయితే మళ్ళీ మన కోసం నిలబడేటువంటి నాయకులు, మన కోసం నిలబడేటువంటి లీడర్లని, మన కోసం అంటే మనసున్న రాజు నిజంగా కొడాలి నాని అన్న అయితే మాత్రం సో ప్రజల కోసం ఖచ్చితంగా నిలబడేటువంటి వ్యక్తి. జగన్ అన్న కూడా తను నమ్ముకున్న ప్రజల్ని వదిలేయకుండా వాళ్ళ కోసం నిరంతరం ఎంతమంది అడ్డొస్తున్నా, ఎంతమంది ఎదురొస్తున్నా. కృష్ణా జిల్లా జనప్రభంజన మధ్య గుడివాడ పట్టణంలో ఎంపీ వల్లపనేని బాలసౌరి టీడీపీ అభ్యర్థి వెనకండ్ల రాము ఎన్నికల ప్రచారం. 1, 36, 35, 34, 33, 32, 31, 25, 21, 24 వార్డుల్లో ప్రజలకు అభివాదాలు చేస్తూ రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం చేపట్టారు. వీధి వీధిన మంగళ హారతులతో మహిళలు స్వాగతం పలికారు. కూటమి అధికారంలోకి రాగానే ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తానని హామీ ఇవ్వటం జరిగింది. గుడివాడ అభివృద్ధి, యువతకు ఉపాధి
కల్పించే బాధ్యత నాదని భరోసా ఇచ్చారు. గుడివాడలో రాజకీయ రౌడీల తాట తీస్తానని, గంజాయి లేకుండా చేస్తా, భూ కబ్జాలపై విచారణ చేయించి బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మన అభివృద్ధి, భావితరాలకు, భవిష్యత్తుకు, ప్రజలందరికీ సైకిల్ గుర్తుకే ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను, గ్లాస్ గుర్తుకే ఓటు వేసి ఎంపీగా వల్లపనేని బాలసౌరిని గెలిపించాలని కోరారు. ప్రచారంలో జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మాకెందుకు మాది కాదు అని నాదం, నది అవగాహన లేకున్నది కొంత సమాజం. ఓకే డాడీ, ఒకటి గ్లాస్, ఒకటి సైకిల్. చింతలపూడి మండలం తేలో సోమవారం గ్రామంలో కదం తొక్కిన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ కి తేలే సోమవారం గ్రామంలో యువరాజు ఆధ్వర్యంలో మహిళలు ఘనస్వాగతం పలికారు. అభివృద్ధి కావాలంటే చంద్రబాబు, రోషన్ కావాలని ప్రజలు అంటున్నారని రోషన్, మా నాయకులు అంటూ నినాదాలు చేశారు. భారీ మెజార్టీ ఇచ్చి బహుమతిగా ఇస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన తొర్లపాటి శ్రీనివాసరావు చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. చింతలపూడి నియోజకవర్గంలోని 4 మండలాలు తిరిగానని, ప్రతి మండలంలోనూ ప్రజలు అనేక సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా చింతలపూడి నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్న తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ రాజకీయ పార్టీలు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని అణగతొక్కేస్తున్నారని అన్నారు. స్వతంత్ర అభ్యర్థి అయిన తనను గెలిపిస్తే చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించి చింతలపూడి నియోజకవర్గంలోని అన్ని రంగాలను అభివృద్ధి చేసుకునే దిశగా నిర్ణయం తీసుకోవాలని, స్వతంత్ర అభ్యర్థి అయిన తనకు టీవీ రిమోట్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. మార్పు కోసం నేను సైతం మీ తొర్లపాటి శ్రీనివాసరావు చింతలపూడి నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిని నేను. మరి ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని 4 మండలాలను, అన్ని గ్రామాలను మేము విజిట్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో వందలాది సమస్యలు ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చారు. వారు తీసుకువచ్చిన ప్రతి సమస్యని నేను గెలిచిన మరుక్షణమే మీ సమస్యలను నేను తీరుస్తానని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను వారికి భరోసా ఇవ్వడం జరిగింది. మరి చింతలపూడి నియోజకవర్గాన్ని ఏళ్ల తరబడి పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, మరి ఈ పార్టీలు చింతలపూడి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని మరి కుంటేళ్లతో విరగ్గొట్టేశారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ ఒక్కరు వచ్చినా 5 ఏళ్ళు మరి ఈ నియోజకవర్గాల్లో ఉన్న నిధులను కొల్లగొట్టి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధిని అయితే వారు పట్టించుకోవటం లేదు. మరి ఈ రోజున మేము స్వతంత్ర అభ్యర్థిగా నిలబడగల ప్రధానమైన అంశం మరి ఈ నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి ఉంది. మమ్మల్ని గెలిపి నన్ను గెలిపించినట్లయితే మరి రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో ఉంచుతాను. అదేవిధంగా మరి చింతలపూడిలో నేనైతే మెడికల్ కాలేజీ, సెంట్రల్ యూనివర్సిటీ, అదేవిధంగా మ్యాంగో ఇండస్ట్రీ, మరి ఆక్వా రంగానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఈ విధంగా యువతీ యువకులకు అనేక మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధిని నేను తోడ్పడతాను. అదేవిధంగా మేధావులు, కవులు,
ఎంప్లాయీస్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మరి చదువుకున్న వారు ఉన్నారో ఒక్కసారి ఆలోచించాలి. ఓటు అనే మహాశక్తితో మీరు ఆ ఓటుని నోటికి అమ్ముడుపోకుండా నిజాయితీగా ఎవరైతే మనకు ఉపయోగపడతారో, ఎవరైతే మన నియోజకవర్గం అభివృద్ధిపై నడిపిస్తారన్నది ఒకసారి ఆలోచించి ఓటు వేసి ఒక్క అవకాశం నాకు ఇవ్వమని మీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. నాకు ఒక అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గాన్ని ఉన్నతమైనటువంటి మెట్టు మీద నిలబెడతా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో వందలాది వేలాది కోట్ల రూపాయలు మరి నియోజకవర్గానికి వస్తుంది, కానీ ఈ నియోజకవర్గ డెవలప్మెంట్కి ఎవరు కూడా సహకరించట్లేదు. ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయి అన్నవి కేవలం నియోజకవర్గం నిధులు దోచుకుంటున్నాయి, కానీ అభివృద్ధికి మాత్రం ఆమనడ దూరంలోనే ఈ చింతలపూడి నియోజకవర్గం అనేది ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నన్ను మీ తమ్ముడిగా, మీ కుటుంబంలో మీ బిడ్డగా, మీ అన్నగా, మరి మీ మనవడగా ఒక్కసారి నన్ను ఒకసారి ఆశీర్వదించి మీ ఓటు చేత నన్ను అసెంబ్లీకి పంపించండి. ఈ నియోజకవర్గాన్ని ఉన్నతమైన విధానములో మరి బంగారపు పూల పాల్పుగా ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. నిత్యం జనాలు తిరిగే ప్రాంతం మాచల రోడ్డు, ప్రధాన రహదారి పశువుల ఆసుపత్రి ఎదురుగా కొంగర. సుబ్రహ్మణ్యం ఏపీ 07CV9945 కారును పార్క్ చేసి మాచల వెళ్లారు. పార్క్ చేసిన కారును గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కారు వెనుక ఉన్న అద్దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత కారు అద్దం ధ్వంసమైన విషయం అటుగా వెళ్తున్న వారు సుబ్రహ్మణ్యానికి సమాచారం ఇచ్చారు. విషయాన్ని తెలుసుకున్న కారంపూడి వైసీపీ నాయకులు చిలుకూరి చంద్రశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ షఫీ తదితర వైసీపీ నాయకులు కారు వద్దకు చేరుకుని కారును పరిశీలించారు, సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకుని వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత మాచల నుంచి వచ్చిన సుబ్రహ్మణ్యం కారు వద్దకు వచ్చి పరిశీలించగా వెనక అద్దం పూర్తిగా పగిలిపోయి కారులో పెద్దరాయి పడి ఉంది. వెంటనే పోలీసులకు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేయగా కారంపూడి ఎస్ఐ రామాంజనేయులు సంఘటన స్థలానికి చేరుకుని దగ్గరలో ఉన్న షాప్ యజమానుల్ని విచారించి సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. కారంపూడి మండల వైఎస్ఆర్ సిపి అధ్యక్షులైన కొంగర సుబ్రహ్మణ్యం గారు పార్టీ పనుల నిమిత్తం కారంపూడి గ్రామం వచ్చి ఉన్నారు. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారం కోసం కార్యకర్తలు సన్నద్ధం చేస్తున్న సమయంలో కొంతమంది దుండగులు మరి సుబ్రహ్మణ్యం గారి పైన ఇందిరాగాంధీ దారుణంగా దాడి చేసి చంపాలని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైనా రాజకీయాల్లో ఉంటే మాట్లాడుకొని కూర్చొని చేసుకోవాలి, కానీ హత్య రాజకీయాలు ప్రోత్సహించడం వాళ్ళ నాయకులు హత్య రాజకీయాలు చేయటం మరి ఈ విధంగా బెదిరింపుగా కారులు అద్దాలు పగలగొట్టడం ఇది న్యాయమైన చర్య ఏదైనా, ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనం ప్రశాంతంగా ఎన్నికలు చేసుకొని ఎవరి అభిమాన కొద్ది వాళ్ళు వేసుకొని ఓట్లు వేసుకొని రాజకీయంగా ఎదగాలే, కానీ ఈ విధంగా మనుషుల్ని హత్య చేసి కార్లు దొంగతనం చేసి దౌర్జన్యకరమైన వాతావరణం సృష్టించి ప్రజల్ని భయప్రాంతులు చేసి గెలవాలని చూడటం సిగ్గుచేటైన విషయం. ఇకనైనా మరి ఈ యొక్క చర్యని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులైనటువంటి కొంగర సుబ్రహ్మణ్యం గారి వాహనాన్ని తెలుగుదేశం గుండాలు దౌర్జన్యంగా కారుపై రాళ్లు తీసి పగలగొట్టడం జరిగింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి పిన్నె రామకృష్ణారెడ్డి గారు ఐదోసారి మాచర్యం తెలవబోతున్నారు, దాన్ని మీరు సహించలేక ఈ రకంగా వాహనాలపై అదేవిధంగా మనుషులపై దౌర్జన్యాలు చేయడానికి బాగా తయారయ్యారు. ఈ ఐదో ఎలక్షన్ గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున నలుగురు క్యాండిడేట్లను పెట్టినా సరే ఇంతవరకు ఎప్పుడు ఈ గొడవలు అనేవి లేవు. ఇప్పుడున్నటువంటి బ్రహ్మారెడ్డి గారు, జోలకండి బ్రహ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత గత సంవత్సరంన్నర రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ దౌర్జన్యానికి ప్రోత్సహిస్తూ ఈ రకమైనటువంటి హత్య రాజకీయాలు చేయటం ఇది సరైన పద్ధతి కాదు బ్రహ్మారెడ్డి గారు. అదేవిధంగా నిన్న ఆడవారు కూడా ప్రచారం చేసిన సమయంలో వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే మీ అనుచరులందరూ కూడా వాళ్ళ మీద పడి కొట్టడం రాళ్లు సీసాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.